మార్నింగ్ 7కి లేచి 2 గోల్స్ పెట్టుకున్నా, లోకల్ సూపర్ మార్కెట్ లో వెళ్ళి జస్ట్ 5 మినిట్స్ స్పెండ్ చేయాలి అండ్ తర్వాత 5 కిలోమీటర్స్ 30 మినిట్స్ లో రన్ చేయాలి అని. నా ఫేవరెట్ షూస్ వేసుకొని లిటిల్ బ్యాగ్ తీసుకొని స్టార్ట్ అయినా. స్కై సూపర్ క్లియర్ ఉంది ఆఫ్టర్ మెనీ రెయినీ డేస్. యూరోప్లో ఫుడ్ మీద మనీ సేవ్ చేసుకోవాలంటే లిటిల్ బెస్ట్ ఆప్షన్. 5 మినిట్స్ ఎందుకంటే ఎప్పుడు లిటిల్ వెళ్ళినా 20 మినిట్స్ షాపింగ్ చేస్తున్నా అండ్ ఎప్పుడు యూజ్ చేయని ఐటమ్స్ అనేది తీసుకుంటున్నా. సో ఇప్పుడు జస్ట్ ఆర్గానిక్ మిల్క్ కోసం వచ్చిన కాఫీలోకి. సో బేసికలీ అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు ఇంకా సర్దుతారు, ఆర్గానిక్ మిల్క్ పెడతారు. సో ఈ డబ్బా అయ్యే వరకు వెయిట్ చేయాలి, మధ్యలో ఉన్న డబ్బా. సో ఇంకో 10 మినిట్స్ పడుతుందంట. సో ఛాలెంజ్ క్యాన్సిల్. ఆర్గానిక్ మిల్క్ లేవు కాబట్టి నార్మల్ మిల్క్ కాఫీలోకే ఈరోజు. బిల్లింగ్ అయిపోయి బయటికి వచ్చేసరికి 6+ మినిట్స్ అయిపోయింది. సో ఛాలెంజ్ ఫెయిల్. వీక్లీ వన్స్ రన్నింగ్ పోతున్నా. సో మా ప్లేస్ నుండి క్లొంటార్ ఇప్పుడు పోతున్న ప్రజెంట్ 5 కిలోమీటర్స్ అండ్ రన్నింగ్ అప్పుడు నో ఫుటేజ్, ఎందుకంటే రన్నింగ్ మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయిపోయినా అండ్ విండ్ ఆపోజిట్లో కొడుతుండే. 5 కిలోమీటర్స్ 32 మినిట్స్లో అయిపోయింది. ఇది నాట్ బ్యాడ్, నార్మల్గా 30 మినిట్స్ లోపలనే కొట్టేస్తాను నేను. చిన్న పక్షి కూడా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసింది. సూర్యగ్రహణాన్ని చూడడానికి జనం ఆసక్తి కనబరిచారు. జాగ్రత్తలు పాటిస్తూ సూర్యగ్రహణాన్ని చూసి ఎగిరి గంతేశారు. నార్వే యూకే లో సూర్యగ్రహణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ లైక్ 10 ఇంకొక 10 మినిట్స్ లో సూర్యగ్రహణం ఉంది. సో మాకైతే బాగానే కనిపిస్తుంది ఇప్పుడు. సో సౌరభ్ నా గోప్రో ఇంకా గోప్రో ఒక బ్యాడ్ ఏంటంటే సోలార్ ఎక్లిప్స్ అవుతుందంట కానీ మాకేం కనిపించట్లేదు ఇక్కడ, మొత్తం ఎక్కువ రేస్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫుల్ క్లౌడ్స్ వస్తున్నాయి. సో ఇది పెట్టిన మాకు ఫుల్ సన్ రైజ్ వచ్చినప్పుడు ఇది పెట్టుకున్నా మాకేం కనిపించట్లేదు. సో ఫుల్ సోలార్ ఎక్లిప్స్ 11:50కి ఉంది. సో ఇంకొక 15 మినిట్స్లో హోప్ఫుల్లీ మొత్తం క్లియర్ అయిపోయి స్కై మొత్తం క్లియర్ అయిపోయి మాకు కనిపిస్తాను. చూద్దాం, మీకు చూపిస్తా ఎంత చీకటి. नहीं शैडो नहीं है वो, फिक्स है. कितना कितना देर रहेगा ना शैडो. अच्छा ठीक है. लेफ्ट टॉप लेफ्ट में. सो వచ్చేసింది సోలార్ ఎక్లిప్స్. సో మూన్ అడ్ వచ్చేస్తుంది, సౌరభ్ చూస్తున్నాడు. అదే ఇంకా టైం పడుతుంది ఫుల్ సోలార్ ఎక్లిప్స్ ఆడడానికి. ఆల్మోస్ట్ లైక్ ఒక 10 మినిట్స్ ఉంది, ఇంకా 10-20 మినిట్స్లో ఫుల్ వచ్చేస్తాం. సో గాయస్ మేము ఇక్కడ క్లుంటా దగ్గర వెయిట్ చేస్తున్నాం. టైం అరౌండ్ 10:45 అవుతుంది. 10:50కి ఫుల్ సోలార్ ఎక్లిప్స్ అని అన్నారు కానీ ఇంకా ఫుల్ లేదు. మేము త్రూ గాగుల్స్ చూస్తున్నాం. ఓకే కనిపిస్తుంది, దీనికి ఆవిరి బట్టి చూస్తుంటే సేఫ్గానే కనిపిస్తుంది. సో నాకు తెలిసి చీకటి అయిపోవాలి, ఇంకొక 10-20 మినిట్స్లో చూపిస్తాం మీకు ఎట్లుందో. ఇప్పుడు మాత్రం గట్టిగా సన్ రైజ్ మాత్రం గట్టిగా ఉంది, గట్టిగా అంటే గట్టిగా ఉంది అండ్ క్లౌడ్స్ కూడా లేవు, లక్కీ. సో హోప్ఫుల్లీ వి సీ ఇట్. సో మేము డైరెక్ట్లీ సన్ చూడట్లేదు ఎందుకంటే ప్రజెంట్ సన్ మాత్రం ఫుల్ రేంజ్లో ఉన్నాడు, ఫుల్ ఎండ కొడుతుంది. సో దీంట్లో చూస్తున్నాం, దీంట్లో వస్తే ఆల్మోస్ట్ లైక్ ఇంకా 30% ఉంది. అండ్ సౌరభ్ ఏం చేస్తుండే దిగారు, సౌరభ్ ఏం చేస్తుండే ఫార్వర్డ్ చేస్తుండే ఫ్యూచర్ చూసుకోవచ్చు అని. ఏం సౌరభ్ ఏంటంటే ఇప్పుడు వరకు ఒక 30% సోలార్ ఎక్లిప్స్ అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి వెనకాల. సో అండ్ నా జాబ్ కూడా ఇంకొక 30 మినిట్స్లో వెళ్ళాలి, బ్రేక్ఫాస్ట్ కూడా వేసుకోవాలి. సో ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగిలిన దేశం మొత్తం సూర్యగ్రహణం కనిపించింది. చాలా రోజుల తర్వాత వచ్చిన సూర్యగ్రహణాన్ని జనం పెద్ద ఎత్తున వీక్షించారు.